మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరద పాలయ్యాయి. అనంత పద్మనాభ స్వామి కొలువైయున్న తిరువనంతపురంలోనూ వరదలు వచ్చాయి. స్వామివారి ఆలయం ముందు ఉండే పద్మతీర్థం నిండిపోయింది. ఆలయం దగ్గరకు వెళ్లే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది. దాంతో 3 రోజుల పాటు స్వామివారి ఆలయం తెరవలేదు, నిత్య పూజలు జరగలేదు. అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామివారిని ప్రతిరోజు దేవతలు పూజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరవకముందే దేవతలు స్వామివారిని సేవిస్తారట. స్వామివారి సన్నిధిలో ఒక దీపం అఖండలంగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందులో కేవలం ఆవు నెయ్యి మాత్రమే వేయాలని ఆలయ శాస్త్రం. ప్రతిరోజు ఆలయం మూసివేసే సమయంలో అర్చక స్వాములు అందులో ఆవు నెయ్యి వేసి వెళతారు. మరుసటి రోజు ఉదయం ఆలయం తెరిచేంత వరకు అఖలండంగా వెలుగుతూ ఆ జ్యోతిలోనికి మరలా నెయ్యి వడ్డిస్తూ కొనసాగిస్తూ ఉంటారు. మనం లౌకికంగా ఆలోచిస్తే నూనె కంటే నెయ్యిలో దీపం వెలగాలంటే కాస్త కష్టమే. ఎందుకంటే నెయ్యి వాతావరణాన్ని బట్టి గడ్డకడుతూ ఉంటుంది. దీపం వెలగడానికి, ద్రవంగా మారడానికి సమయం పడుతుంది. చల్లటి వాతావరణంలో నెయ్యి తొందరగా గడ్డకడుతూ ఉంటుంది. దీపానికి కావలసిన ద్రవంగా నెయ్యి మారక దీపం కొండెక్కిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనందరికీ అనుభవనీయమైన సంగతే. కానీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో దీపంలోనికి గడ్డకట్టి నెయ్యి వేసినా అది ద్రవంగా మారి దీపం అఖలండంగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అయితే కొందరికి అనుమానం కలగొచ్చు, దీపపు ప్రమిద లేక దీపపు కుందే ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటే అది వేడిగా ఉండి నెయ్యిని కరిగిస్తుంది కదా, ఇందులో గొప్ప విషయం ఏముంది అనిపించొచ్చు. స్వామివారి సన్నిధిలో దీపం మట్టి ప్రమిదలోనో లేక లోహపు కుందలోనో ఉండదు, శిలలో చెక్కబడిన రాతి ప్రమిదలో ఉంటుంది. ఇప్పుడు ఆలోచించి చూడండి, దీపం ఎంత పెద్దగా ప్రజ్వలిల్లితే ఆ వేడికి రాతి ప్రమిద వేడెక్కాలి, అందులో నెయ్యి కరగాలి. ఉష్ణోగ్రత తరచుగా ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణిస్తూ ఉంటుంది. రాతిశిలలో ఉండే చలి యొక్క ఉష్ణోగ్రత అదే రాతిశిలలోని ప్రమిదను కూడా చల్లబరుస్తూ నెయ్యిని గడ్డకట్టేలా చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా నెయ్యి కరిగిపోతూ దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది. ఇది సైన్స్ చెప్పే వాటికి వ్యతిరేకంగా లేదా? స్వామివారి మహిమ కాక మరేమిటి? అర్చక స్వాములు ఉదయాన్నే ఆలయం తెరిచి చూసినప్పుడు దీపంలో నెయ్యి కాస్త తగ్గి ఉంటుంది. ఆ దీపాన్ని మళ్ళీ నెయ్యి వేసి నింపుతారు. అంటే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి అర్చక స్వాములు అప్రమత్తంగా ఉంటూ దీపం అఖండలంగా ఉండేలా నెయ్యి వడ్డిస్తూ ఉంటారు కదా. మరి 3 రోజులు ఆలయం మూసి ఉన్నా కూడా ఆ దీపం అలానే వెలుగుతూ ఉంది. అంటే ఎవరు నెయ్యి వడ్డించుంటారు? ఇది దేవతలు స్వామివారిని సేవిస్తుంటారు అనడానికి నిదర్శనం కాదా? అనంత పద్మనాభ స్వామివారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది. మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది. స్వామివారి మూర్తి ఎంతవరకు వరదలో మునిగిందో అని తిరువనంతపురం ప్రజలు భయాందోళనను చెందారు. ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట. 3 రోజుల తర్వాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు. స్వామివారి గర్భాలయంలోకి నీరు ప్రవేశించలేదు, ఎక్కడా తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుభ్రపరిచినట్లుగా పొడిగా సుగంధ పరిమళాలతో సువాసనలతో అఖండలంగా ప్రజ్వలిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి. అంతేకాదు, స్వామివారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి. బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉన్నాయి. స్వామివారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాల్లోనూ వరద నీరు ప్రవేశించలేదు. ఇలా నేటికి స్వామివారి ఉనికి మనకు చాటుతూనే ఉన్నారు. మనమే ఆయనను గుర్తించలేక శిలల్లా భావిస్తూ యాంత్రికంగా షేడోచోపచార పూజలు చేస్తూ మన భక్తికి సాటి లేదు అంటూ గర్విస్తూ అజ్ఞానంలో ఓలలాడుతూ ఉన్నాం. ఇలాంటి నిదర్శనాలు ప్రతి ఆలయంలోనూ జరుగుతూనే ఉంటాయి. అంతటి భక్తి మనలో ఉంటే వాటిని దర్శించే భాగ్యము స్వామివారే కలిగిస్తారు. ఇలాంటి నిదర్శనాలను మనందరికీ తెలియజేసి నాస్తికులలోనూ హేతువాదులలోనూ మార్పు తెచ్చి మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన కర్తవ్యం మనది కాదా? ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6TV.